స్వయంభూగా వెలసిన మన కనక మహాలక్ష్మి తల్లి ప్రత్యేకమైన ప్రీతికరమైన ఎంతో స్పెషల్ అయినటువంటి మార్గశిర మాసం మొదలవుతుంది ప్రతిసారి ఇప్పటికి 4 సంవత్సరాలుగా మీ అందరి సహాయ సహకారాల వల్ల ఎంతో బాగా దిగ్విజయంగా మనం ఈ ఉత్సవాలు జరుపుకోగలుగుతున్నాం ఈసారి కూడా ఇలాగే మనకి లక్షలాది మంది భక్తులు లక్షలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు మన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు శ్రీ వాసుపల్లి గణేష్ కుమార్ గారి చేతుల మీదుగా శనివారం ఉదయం 9:30కి 9 గంటల 55 నిమిషాలకి జ్యోతి ప్రజ్వలనం జరుగుతుంది ఆ రోజు సాయంత్రమే మనకి టీటీడీ నుంచి తిరుపతి దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని జేఈఓ శ్రీనివాసరాజు గారు వస్తున్నట్లుగా సమాచారం అందింది ప్రతి సంవత్సరము తల్లి కోసము వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొస్తారు అదే విధంగా ఈసారి మార్గశిర మాసము భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అరేంజ్మెంట్స్ మా సాయి శక్తుల చేస్తున్నాము మన కలెక్టర్ గారు కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ కమిటీ కండక్ట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ట్రాఫిక్ జీవీఎంసి తర్వాత ఇంకా మెడికల్ అండ్ హెల్త్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అందరితోటి మీటింగ్ కండక్ట్ చేసి స్మూత్ కండక్ట్ చేయడానికి కావాల్సినటువంటి డైరెక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా అందరూ కూడా ఎంతో కోఆపరేట్ చేస్తున్నారు నిన్ననే డీసీపీ గారు అందరూ వచ్చి మొత్తం మనకి మెయిన్ గా వన్ టౌన్ ఏరియాలో అమ్మవారి టెంపుల్ ఉండటం వల్ల కొంచెము నారో రోడ్స్ కంజెస్టెడ్ ఏరియా కొంచెం కష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా మా స్టాఫ్ అందరూ కూడా మా డిప్యూటీ ఈ రమణ గారు ఏఈఓస్ ముగ్గురు ఏఈఓస్ అందరూ కూడా ఈ క్యూ లైన్లు పెండాల్స్ వాటర్ ప్యాకెట్స్ భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు శ్రీహరి సేవ ఇంకా వేరే వేరే సేవ వాళ్ళందరూ కూడా వందలాది మంది వచ్చి అందరు భక్తులకి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చూసుకుంటున్నారు నిత్య అన్నదానము అమ్మవారి టెంపుల్లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే మనకి మొత్తము నెలంతటికి కూడా 125,000 మందికి లాస్ట్ టైం మనము అన్నదానం చేశాము ఈసారి ఇంకా కూడా పెరగవచ్చు మహాన్నదానము కలెక్టర్ గారి అనుమతి తోటి జగన్నాథ స్వామి టెంపుల్ ముందు ఓపెన్ ప్లేస్ లో పెడుతున్నాము అది 4,00,000 వారము 25,000 మందికి మనము భోజనాలు పెడతాము ఆ తల్లి ఆశీస్సులు భక్తులందరికీ ఉండాలని అందరూ చల్లగా సంతోషంగా ఉండాలని అందరూ అమ్మవారిని ఏ ఆటంకం లేకుండా